ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో పిఠాపురం నుంచి గెలవడం పక్క. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం రకరకాలుగా పనిచేసే కార్యకర్తల మీద కేసులు పెడుతుంది. మా యొక్క వ్యాన్లు కూడా సరిగా స్టిక్కర్లు అది లేకుండా, ప్రత్యేకించి ఈ నియోజకవర్గానికి, అన్ని నియోజకవర్గాలు మామూలుగానే ఉంటున్నాయి, వాటికి కటౌట్లు కూడా కట్టకూడదు ప్రచార రథాలకి అని కండిషన్లు పెట్టడం జరుగుతుంది. ఇక ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు ఆడే డ్రామాలు మీరు చూస్తున్నారు. నిన్న ఏదో ప్రొఫెషనల్స్తో కొట్టినట్టు, ఆయన రాయి పెట్టి కొట్టినట్టు డ్రామాలు, గతంలో కోడికత్తి చూశారు, ఇప్పుడు మళ్ళీ ఈ ఎవరో ప్రొఫెషనల్ పనిట్టి కొట్టినట్టు చిత్రీకరించాడు. ఈ సానుభూతి కోసం, ఆయనకు ఓటమి భయం పట్టుకుని సానుభూతి కోసం ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారు. ఈ దాడిని అయితే మేము ఖండిస్తున్నాం. అయితే ఎవరన్నా కొట్టి కూడా ఉండొచ్చు. ఈయన జనాలను పెట్టిన ఇబ్బందులు, జనాలు రోడ్ల మీద పట్టడం జరిగింది. మీరు రోడ్లు చూశారు, వరుస వస్తే ఆ గుంతల్లో పడి ఆడవారు చాలామంది నడివిరిగిపోయి చాలామంది ప్రాణాలు కోల్పోవటాలు ఇవి జరిగినాయి. అటువంటి బాధితులు ఎవరైనా ఉంటే ఆయన రాళ్ళు కూడా పెట్టుకొట్టచ్చు, చెప్పులేసడం కూడా మీరు చూశారు. ఇటువంటి పరిస్థితి ఈ ముఖ్యమంత్రి ఎదుర్కొంటున్నాడు. జనం అందరూ కూడా రేపు 13వ తారీఖున ఈ యొక్క వైఎస్ఆర్కి వ్యతిరేకంగా ఓటు వేసి ఆయనకి ఖచ్చితంగా 13 స్థానాలు అయితే ఇస్తారు అని నేను చెప్తున్నాను. మీరు ఎలా స్పందిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు గాయం అయింది కదా కంటికి. జయ శ్రీరామ్. ఈ రోజున పిఠాపురం మండలం రోడ్డు మంగుతూతి గ్రామంలో కూడా మన ఎస్ఎస్ వర్మ గారు, అలాగే మా గండికొండరావు గారు జిల్లా సెక్రటరీ గారు, అలాగే జిల్లా మహిళా సెక్రటరీ గారు మా శశికుమార్ గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు పునీందేశ్వర ఆశీస్సులతో, మా జిల్లా అధ్యక్షులు చిరుకూరు రామ్కుమార్తో, అలాగే మా కరీంనగర్ బుర్ర కృష్ణరాజు గారు. ఏంటంటే మేము ముందుగా ఏం చెప్తున్నామంటే, పార్టీ విధానం మాకు ఈ విధంగా చెప్పమని మాకు సమస్య ఇచ్చింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో అఖండ విజయంతో గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కష్టపడి బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఇంటింటికి తిరిగి మేము రెండు గలాసులకు ఓటు వేయమని కూడా తెలియడం జరుగుతుంది. ఇవాళ వైసీపీ ఎన్ని నాటకాలు ఆడినా, ఎంతమంది ఇన్ఛార్జీలు వచ్చినా, ఈ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో కూడా అఖండ విజయంతో కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచినాకి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఏమీ లేదు. గతంలో మరి పార్టీ చిరంజీవి ఎలా గెలిచారో అదే విధంగా కూడా ఇంకా రెట్టింపు కూడా ఇక్కడ ఎమ్మెల్యే మన పవన్ కళ్యాణ్ కూడా గెలుతుంది. ఏంటి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సరే మన పవన్ కళ్యాణ్ గారికి ఒక కుమారుడు భావించుకుని ఇక్కడ గెలిచిన వెంటనే 500 కోట్ల రూపాయలు ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు లేని డెవలప్మెంట్ ఈ నియోజకవర్గం అవుతుందని ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ గారికి అఖండ విజయంతో కూడా పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎదురు చూసే రోజు వస్తున్నాయి. ఇంకా వైసీపీ కాదు, ఏం కూడా వంగాకి ఎదగారు, ఎవరు వచ్చినా ఎంతమంది ఇన్ఛార్జీలు వేసుకున్నా ఏం కూడా ఏం చేయలేరు. ఇక్కడ ఏమి చేయలేరు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పీకలేరు, నేను ఇందుకే చెప్పేస్తున్నాను. ఏంటంటే మీ డబ్బులు మీరు ఏమైనా ఉంటే దాచుకోండి, ఒదికిని పెట్టుకోండి, పాడు చేయకండి. లేదంటారా ప్రజలకు ఇచ్చుకోండి, వాళ్ళు తింటారు, వాళ్ళు ఎవరికైనా ఓటు బారేస్తారు. ఏంటి ఇన్ఛార్జీలు అందరూ ఇప్పుడు దాకా ఏమైపోయారండి, రోడ్లు పాడిపోయినప్పుడు ఇన్ఛార్జీలు ఏమైపోయారు, కొంతమంది పెన్షన్ రాలేదు వాళ్ళకి ఇన్ఛార్జీలు ఏమైపోయారు, అలాగే ఈ రోజున రైతన్నా కోసం దానిలో కానీ ముడిపోయినా సరే కానీ డబ్బులు రాకుండా ఏది కూడా ఇబ్బంది లేకుండా రైతులు పడుతున్న బాధలు చూసి ఈ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఏమైపోయారని చూస్తున్నారు. ఈ డబ్బు అంతా కూడా దాచుకుని ప్రజలందరూ మోసం చేసి వాళ్ళ దగ్గర పెట్టి ఓట్లు ఎట్టి కొనేయని చూస్తున్నారు. మీలో ప్రభుత్వం బాగుంటే, మీలో మంచితనం ఉంటే, మీలో మంచి ఆలోచన ఉంటే మీరు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా గెలాల, గెలిచి దమ్మంటే ఇక్కడ నిలబడి చెయ్యాలి. అంతేగాని ప్రజల్ని ఇబ్బంది పెట్టి పార్టీని భయపెడదాన్ని కూడా ఎప్పుడు అనుకోవారు. జయ శ్రీరామ్. ఇంత చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలకి, చిన్నకి అందరికి కూడా ధన్యవాదాలు. నా పేరు పిల్లముచ్చాలో పిఠాపురం మంగళజ్యోషిని, నమస్తే. పిఠాపురంలో పోటీ చేయడం కారణం పవన్ కళ్యాణ్ గారికి, పిఠాపురానికి అదృష్టం అండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తున్నారని పిఠాపురానికి అదృష్టం. ఆయన బోళ్ళు ఎన్ని పనులు చేశారండి, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా ఖర్చు పెడుతున్నారు. పిఠాపురం నెగ్గాడంటే ఆయన ఎన్ని పనులు చేస్తారో అర్థం చేసుకోండి. పిఠాపురం నంబర్ 1 స్థానంలో తీసుకొస్తారు సార్. ఆయన చాలా మంచి వ్యక్తి, పిఠాపురాన్ని చాలా అదృష్టం చేసుకుంది. ఏ రోజున ఆయన పోటీ చేస్తున్న కారణం నిజంగా పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురంలో అభివృద్ధి జరిగిందా జరగలేదా గత 10 ఏళ్ల నుంచి? పిఠాపురం నుంచి నెగ్గిన వాళ్ళు ఎవరో కూడా ఒకసారి కనపడి వెళ్ళిపోయిన వాళ్ళే, కానీ ఎప్పుడు పనులు చేసిన వాళ్ళు ఎప్పుడు కనపడలేదండి సార్. నిజంగా మటుకు ఇప్పుడు నెగ్గక పోనే జరగ కొన్ని 1000 పనులు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా నెగ్గుంటే పిఠాపురం అదృష్టం చేసుకున్నట్టునండి.
అదృష్టం చేసుకున్నట్టు అప్పుడు పోటీ చేస్తే నెగ్గేస్తాడు కూడా పిఠాపురం అదృష్టం చేసుకుని కొన్ని వేల పనులు చేస్తాడండి పిఠాపురం మీద పెడతాడు దుష్టంతా. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిస్తే ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఆయన అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ఉన్నారండి. ఇప్పుడు ఆయన అభివృద్ధి కూడా చేస్తాడు కూడా ఆయన కొన్ని ఏరియాల్లో పోటీ చేయలేని ఏరియాల్లో వస్తే నెగ్గకపోయినా గారు కొన్ని పనులు చేశారు సార్. ఇప్పుడు ఆయన ఇప్పుడు పోటీ చేస్తున్నాడంటే ఎంత నెగ్గాడంటే చేయడండి సార్, గ్యారంటీగా నెగ్గేస్తాడు చేస్తాడు కూడా సార్. ఎన్ని వేల ఓట్లతో ఇక్కడ గెలుస్తాడు? 50 ఓట్ల మళ్ళతో నెగ్గేస్తారు సార్, గ్యారంటీగా. వన్ సైడ్ ఈ లోపల మామూలుగా అయితే 100,000 ఓట్లతో లెక్కుతారు సార్. వర్మగారం కూటమి ఉండడం వల్ల 150,000 సార్. 5 సంవత్సరాలు అవుతుందండి మన మామూలుగా అయితే అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి. ఏమండి ఒక్క రూపాయి ఎత్తరండి 10 రూపాయలు అక్కుపోతున్నాను. ఒక్క రూపాయి ఎత్తండి 10 రూపాయలు అక్కుపోతున్నానండి. ఏంటండి ఏ రూపంలో లాక్కెళ్తున్నాడు? ఏ రూపంలోనండి ప్రేదంటండి? ప్రేదంటే కరెంట్ బిల్లు మీద అయితేనే మొత్తం అందరూ తిని సామాన్ల మీద అండి, ఇచ్చేవారి వస్తువుల మీద రూపాయి ఎత్తాడండి. అమ్మఒడి అంటున్నాడండి 2 సంవత్సరాలు ఇచ్చాడు. ఏంటండి ఇంత పొడుగు ఇవాళ ఆంధ్రప్రదేశ్ 13,00,000 కోట్లు ఇవాళ అప్పుల్లో మునిగిపోయిందండి. అంటే ఒక బురకాకి 2,50,000 ఉందండి అప్పు. ఆ అప్పు ఎవరిని ఇస్తాడండి? జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి ఎత్తలు 10 రూపాయలు పడిపోతున్నప్పుడు ఏం చేస్తాడు? తప్పంతా పోగొట్టుకుని విదేశాల మీద తోలిపోతున్నాడండి. ఏళ్ళ మీద కమెంటర్ల మీద 30 కమెంటర్లు తోలిపోడండి. సరే నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. ఒకవేళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఆ నిన్న వర్మ గారి మీద పడతాదా? ఆ మాట ఇప్పుడు అనుకోండి, లచ్చోడి మీద అట్టి అండి, లచ్చోడి మీద అట్టి ఓడిపోతాడన్న మాట రావద్దండి. 6,000 అండి ఊరు ఓటింగ్, 5,000 ఓటు పడుతుంది. 6,000 అండి ఊరు ఓటింగ్, 5,000 పడుతుంది పవన్ కళ్యాణ్కి. ఒక కేజీ వెళ్తుందండి దేనికి? దేనికి వెళ్తా చెప్పండి? ప్యానకండి, వాళ్ళు ఎంతండి గుంజుకొని వెళ్తుందండి. ఈవేళ చూసారా ముందు మీరు అన్నారు నాయకులు గొప్ప గొప్ప నాయకులు అంతా కూడా పిఠాపురం మీద ఉందండి. ఎలాగంటే రూపాయి కట్టలు కూడా చెల్లించేస్తారండి, రూపాయలు తీసుకోమంటున్నాం మేము. వద్దమ్మా ఆ దెబ్బ మన దెబ్బ అది, ఇదమ్మా దెబ్బ మన దెబ్బ అది, ఆ దెబ్బ అంటే కాదు కట్టబడి దెబ్బని చెప్పింది అది. అంతే కాంచేది ఏముందంటే అది తినేయండి, ఓట్లు మాత్రమే పాల్పడే మంచివాడు, సొంత రూపాయలు ఖర్చు పెట్టుకుంది కెపాసిటీ ఉన్నవాడు. ఏంటండి ఆ కంసత్వం మీద ఇవాళ పిఠాపురం కాంచేసి లచ్చోట్ల మెచ్చట వస్తుందండి. వర్మగారి గురించి అడిగితే ఏం చెప్తారు సమాధానం? వర్మగారి గురించి అడిగితే ఏం చెప్తారు సమాధానం? ఎవరు అడుగుతారండి? నేను అడుగుతా. మీరు అడిగారండి, ఒక్క మాట అండి. ఇప్పుడు ఎలాగంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా వర్మగారు కొట్టుబడ్డారండి. మాట నిలబెట్టుకున్నాడండి, దొంగ రాజకీయాలు చేయలేదండి. మా కోపంలాగా రాజు రాజు అండి ఆయన మాట మీద నిలబడ్డాడు రాజు. మా కాపులు దెబ్బ కావాలండి వాళ్ళకి. ఏమండి గంటకు మంచం మారుతారండి మా కాపులు, అది ఇస్తాను మీకు చెప్పనాక నేను.